హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి కేవలం ఇంటర్వ్యూ నిర్వహిస్తూ జాబ్స్ ఇస్తున్నట్టుగా మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీకు ఏ జాబ్ కావాలన్నా సరే రైట్ సైడ్లో సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి దీంట్లో మీరు ఏ జాబ్ సెర్చ్ చేసినా సరే ఆ జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. నచ్చితే మీరు డైరెక్ట్గా ఈ సైట్ నుంచే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మన వీడియోలోకి వెళితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి రెగ్యులర్ అపాయింట్మెంట్ మరియు కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ద్వారా నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే చివరి తేదీ ఆగస్టు 28గా మనకి చెప్పడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 77 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో టెక్నికల్ అసిస్టెంట్ 8, జూనియర్ ఇంజనీర్ 2, ఫార్మాసిస్ట్ 2, సీనియర్ టెక్నీషియన్ 12, స్టైనోగ్రాఫర్ 5, సీనియర్ అసిస్టెంట్ 6, జూనియర్ అసిస్టెంట్ 10, టెక్నీషియన్ 4, ఆఫీస్ అసిస్టెంట్ 12గా చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్ట్ అపాయింట్మెంట్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ 6, జూనియర్ అసిస్టెంట్ 3, టెక్నీషియన్ 8గా మనం చెప్పుకోవచ్చు. అర్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఇంజనీరింగ్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. జీతం విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్ 35,400 వరకు కూడా ఉంటుంది. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్కి కూడా అదేవిధంగా ఉంటుంది. ఫార్మాసిస్ట్కి 29,200 ఉంటుంది. సీనియర్ టెక్నీషియన్కి 25,500 ఉంటుంది. స్ట్రైనోగ్రాఫర్కి, సీనియర్ అసిస్టెంట్కి కూడా ఇదే విధంగా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి 21,700 ఉంటుంది. టెక్నీషియన్కి కూడా అదేవిధంగా ఉంటుంది. తర్వాత చూడండి, ఆఫీస్ అసిస్టెంట్కి 18,000 వరకు కూడా జీతం అనేది ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత చూడండి కాంట్రాక్ట్ అపాయింట్మెంట్. దీనికి సంబంధించి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ 35,400, జూనియర్ అసిస్టెంట్ 21,700, టెక్నీషియన్ 21,700 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకునే విధానం విషయానికి వస్తే అప్లికేషన్ మరియు సర్టిఫికేట్ని జత చేసి కింద ఇవ్వబడినటువంటి చిరునామాకి పంపాల్సి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్పూర్, జేఈ రోడ్, రాయ్పూర్, 492010, సీజీ అని మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సీజీ అంటే ఏంటంటే సర్టిఫికేట్గా మనం చెప్పుకోవచ్చు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఉద్యోగం వచ్చేసి మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్పూర్ సర్టిఫికేట్లో చేయాల్సి ఉంటుంది. చెల్లించవలసినటువంటి ఫీజు విషయానికి వస్తే అభ్యర్థులు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అయితే చూడండి, మీకు ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి కొంచెం తక్కువ పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్తున్నారు కదా, దీనివల్ల ఏంటంటే తక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చూడండి, దీంట్లో రెగ్యులర్ అపాయింట్మెంట్ పోస్టులు ఉన్నాయి, కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైతే బాగుంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంపిక విధానం ఏంటంటే రాత పరీక్ష ఏమీ లేకోకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఈ పోస్టులకు సంబంధించి పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఈ పోస్టులకి లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మరో విషయం ఏంటంటే మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలుగులో ప్రిపేర్ అవ్వండి. ఏ జాబ్ కావాలన్నా సరే రైట్ సైడ్ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి దీంట్లో టైప్ చేయండి. టైప్ చేస్తే ఆ జాబ్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. నచ్చితే మీరు డైరెక్ట్గా ఈ సైట్ నుంచి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్.